Hi friends, ee roju manam chikkudu gai fry ni tasty ga ela tayar chesukovalo ee video lo telusukundam. Munduga oka kadayini pettukoni 4 tablespoons oil ni vet chesukondi. Ippudu oka onion ni sannaga tarigi indulo vesukondi. Ippudu koddiga karivepakunu kuda add chesukondi. Onions eriga vege varaku oka sari fry chesukondi. Onions vegin tarvata 1/2 tablespoon pasupu 1 tablespoon salt ni add chesukoni mari ka sepu fry chesukondi. ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి. నేను 1/2 కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి నేను చెప్పే క్వాంటిటీ అన్నీ సరిపోతాయి. ఈ చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలు వేగే వరకు వేయించుకోండి. ఇలా కాసేపు మనం వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు చిక్కుడుకాయలతో పాటు బాగా ఫ్రై చేసుకోండి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు గనుక వేస్తే చిక్కుడుకాయలు వేగకుండా మాడిపోయే అవకాశం ఉంది. అందుకని మనకి చిక్కుడుకాయలు వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాస్త 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ఫ్రై ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.